గతంలో కంటే ఈ సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రాధాన్యత పెరిగింది ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే జరిగిన వేడుకలు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని విస్తృతంగా పబ్లిసిటీ చేయాలనుకుంటోంది బీఆర్ఎస్ ఇదే సమయంలో బీజేపీ సైతం రంగంలోకి దిగుతోంది గోల్కొండ కోట వేదికగా నిర్వహించడానికి కసరత్తు మొదలైంది జూన్ రెండున్న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను వ్యూహాత్మకంగా వాడుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ సిద్ధమయ్యాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తొలిసారిగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధమైంది గోల్కొండ వేదికగా తెలంగాణ ఉత్తరణ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ వేడుక కొనసాగనుంది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా నిర్వహించాలనుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా వేడుకలు నిర్వహించి సక్సెస్ చేయాలని భావిస్తోంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రెండు రోజుల పాటు అట్టాహాసంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసుకుంది జూన్ రెండు మూడు తేదీల్లో ఈ వేడుకలు కొనసాగనున్నాయి జూన్ రెండవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గోల్కొండ ఖిల్లాపై జాతీయ జెండాను గవర్నర్ తమిళిస ఎగురవేయనున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు జూన్ మూడున సాయంత్రం సైతం సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమం గురించి కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంతో తెలంగాణ వేర్భావ ఉత్సవాలను హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ప్రారంభిస్తాం మూడవ తేదీ సాయంకాలము ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమాల పాటలు డాన్సులు క్లాసికల్ సంగీతము ఉంటాయి రెండు మూడు తేదీల్లో విద్యార్థులకు ఫోటో అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధికార బీఆర్ఎస్కు కు ధీటుగా విజయవంతం చేయాలని భావిస్తోంది తెలంగాణ ఆవిర్భావ వేడుకల పోటాపోటీ నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎవరికి వారు ఈ వేడుకలను క్లైమ్ చేసుకోవాలని చూస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కోసం ఉద్యమించింది తామేనని ప్రజల్లోకి మరోసారి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే పార్లమెంటులో సుష్మా స్వరాజ్ బీజేపీకి చెందిన నూట అరవై మంది ఎంపీలు లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని బీజేపీ సైతం తమ వాయిస్సును బలంగా వినిపించేందుకు సిద్ధమవుతోంది ఎన్నికల సమయంలో ఇరు పార్టీలు ఎవరి పావులు వారు కదుపుతున్నారు